అని నరవరా చూడవే తెలియనాదగు బాహులు మద్బలంబు నీ వరయక పల్కితే ఒకనికక్కట సారథినై రథిత్వ నిస్ఫురణము దక్కనూపుదునే సూతతనూజుడు షోడశాంశముందరయుడు నాకు వాసవసుతున్ మురమర్దను జిరికింకొనన్. అసలు నా బాహుబల వంక చూసావా దుర్యోధన, అసలు నా బాహుబలం ఏమిటో గమనించావా, నా శౌర్య పరాక్రమములు ఏమిటో చూసావా. కర్ణుడు నా పరాక్రమంతో పోలిస్తే నా పరాక్రమంలో 16 వంతుకి సరిపోడు. అటువంటి వాడికి నేను సారథ, నేను ఎందుకు చేస్తాను సారథ్యం, నేను చేయను. నువ్వు చెప్పినాను అని ఒప్పుకోను, నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతున్నాడు. దుర్యోధనుడికి తెలుసు ఏం చేస్తే వెనక్కి వస్తాడో, గబగబా వెళ్ళి నిన్ను సారథ్యం చేయమంటున్నానని తక్కువ పని అప్పచెప్పాననుకుంటున్నావా మామ? కాదు, ఈ భూమండలం మీద కృష్ణుడి కన్నా గొప్ప సారథి ఎవరైనా లోకంలో ఉంటే నువ్వు ఒక్కడివి. ఆయనతో సమానమైన సారథీక భూమి మీద లేడు, అందున మన పక్షంలో అసలు లేడు. కృష్ణుడు ఎంత గొప్పగా అర్జునుణ్ణి కాపాడగలడో, ఎంత గొప్పగా సారథ్యం చేయగలడో, అంత గొప్పగా సారథ్యము చేయగలిగిన వాడివి నువ్వు ఒక్కడివే. అందుకు నిన్ను అడిగా కర్ణుడికి సారథ్యం చేయమని అన్నాడు. పొగిడాడు కదా మళ్ళీని, మళ్ళీ గబగబా వెనక్కి వచ్చాడు వెళ్ళిపోతున్నవాడు. వచ్చి నన్ను కృష్ణు కంటే అధికుండని ఇమ్మను జేంద్రకోటి ఆకర్ణింపం కొనియాడితివి, విమల యశోఘనుడుగు కర్ణునకు రథము గడపెదనధిపా. అంతలో మారిపోయింది మాట. విమల యశోధనుట్ట కర్ణుడు. అప్పటిదాకా ఏమన్నాడు, నా పరాక్రమంలో 16 వంతులు సరిపోదన్నాడు. అబ్బబ్బా, కర్ణుడు ఎంత గొప్ప కీర్తి కలవాడయ్యా, ఎంత పరాక్రమం ఉన్నవాడయ్యా, ఎంత మాట అన్నావు. ఇంతమంది రాజులు చూస్తుండగా కృష్ణుడితో సమానమైన సారథ్య ప్రతిభ కలిగిన వాణ్ణి నేనే అన్నావు, కాబట్టి నీ మాట అంగీకరిస్తా, కర్ణుడికి సారథ్యం చేస్తా అని మళ్ళీ ధర్మరాజు గారు గుర్తొచ్చాడు. మరి ధర్మరాజుకు మాట ఇచ్చాడు, ఇక్కడ సారథ్యం చేస్తాను కానీ కర్ణుడికి మనసు నిలబడకుండా చేస్తానన్నాడు. అందుకని ముందే దుర్యోధనుడి దగ్గర సావకాశం కల్పించుకున్నాడు. జనవల్లభ, ఒక సమయము విను, ఈతనితోడ నేను విచ్చలవిడి తోచిన మాటలెల్లా ఆడుదు, నన్ను ఎగ్గులు వట్టకుండినన్ పొందొనరు. నేను తప్పకుండా సారథ్యం చేస్తా కర్ణుడికి, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను ఈ సారథ్యం చేసేటప్పుడు నా ఇష్టం వచ్చిన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాను. నేను ఇలా మాటలు మాట్లాడుతున్నానని అందులో తప్పులట్టుకుని నువ్వు ఇలా మాట్లాడచ్చు అలా మాట్లాడచ్చు అని నన్ను అనకూడదు. నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడడానికి నాకు అవకాశం ఇస్తే తప్పకుండా సారథ్యం చేస్తాను. ఇంత ప్రేమతో ఒప్పుకున్నవాడు ఇంకోలా మాట్లాడతాడని ఎందుకు అనుకుంటాడండి దుర్యోధనుడు? అంటే ఎవడు చేసిన మోసం వాడికి చేడు తీర్చింది, మోసంతో శల్యుణ్ణి తెచ్చుకున్నాడు, అది కొంప ముంచేసింది. కాబట్టి పరమ సంతోషంతో దుర్యోధనుడు తక్కువ తిన్నాడా, త్రిపురాసుర సంహార ఘట్టం అంతా చెప్పి ఆ రోజున పరమశివుడు త్రిపురాసుర సంహార ఘట్టంలో త్రిపురుల్ని పడగొట్టాడు అంటే, ఆ త్రిపురాసురుల్ని నిర్జించాడు అంటే కేవలము చతుర్ముఖ బ్రహ్మగారు సారథిగా లభించడం వల్ల కదా. ఇవాళ నీ వంటి సారథి లభించిన తరువాత కర్ణుడు మాత్రం ఎందుకు గెలవడు? తప్పకుండా గెలుస్తాడు. కాబట్టి ఆయనకి సారథ్యం చెయ్యమని అడిగాడు. ఆయనకి సారథ్యం ప్రారంభం చేశాడు, సారథిగా కూర్చున్నాడు, యుద్ధభూమిలోకి రథం బయలుదేరింది. కర్ణుడు అన్నాడు, నా రోషప్రతాపములు ఎటువంటివో చూశావు కదా. నారాచాది మహోగ్రబాణ పటలీ నానా విధోల్లాసముల్ సైరింపన్ ధృతిలేక పాండుతనయుల్ సంభ్రాంతి నొందంగా విస్మేరం వైఖచర వ్రజంబు వడగన్ మెచ్చంగ నీచూట్టి దుర్వారోదగ్రత నీడు చూపెద భుజావష్టంభ సంరంభినై. దేవతలందరూ కూడా ఆశ్చర్యపోతుండగా నా యుద్ధం యొక్క గొప్పతనం ఏమిటో చూసి నువ్వు ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి కనుబొమలెత్తి నన్ను అభినందిస్తుంటే పాండవులందరూ కాకావికలైపోయేటట్టుగా ఇవాళ నా పరాక్రమం ఏమిటో చూపిస్తాను. శిల్యా, రథం నడుపు, యుద్ధభూమిలోకి పోని, అర్జునుడు ఎక్కడైనా దొరికితే రథం చూపించు, చూపించిన వాడికి బహుమానాలు కూడా ఇస్తానన్నాడు. అలా డబ్బులు ఎందుకు లేపు ఆడు చేస్తావు దాచుకో అన్నాడు శల్యుడు. అని వెంటనే ఓ మాట అన్నాడు, రోషమహాటోపభీషణ హరితోడ సమరంబునకు హరిణముగడంగి దాన ధారాభీల దంతావళముతోడ సంగ్రామమునకు శిశంబుగడగి
చండ స్వభావోగ్ర పుండరీకముతోడ ఆజికి సారమీయంబుగడగి దారుణ తుండాతి ఘోర గృధ్రముతోడ కలహంబునకు ఉరగంబుగడగి అడరునట్లు కాదే అస్త్రకళా సముజ్వలుడు పార్థుతోడ సంగరమునకీవు గడగి అడరుటెల్ల రాధేయ. నీకెట్టి బలము నమ్మ నిందుగల ఎందుకలదు? ఏమిటో రాధేయుడా కర్ణుడా, ఏమిటేమిటో మాట్లాడుతున్నావు? నువ్వు ఎడుతున్నది ఎవరి మీద యుద్ధానికో తెలుసా? అర్జునుడి మీద యుద్ధం చేస్తానని వెడుతున్నావు. అది ఎలా ఉందో తెలుసా నువ్వు చెప్పే మాట వినడానికి? కోరి కోరి ఒక జింక సింహంతో యుద్ధం చేయడానికి ఎడితే ఎలా ఉంటుంది? ఒక ఏనుగు జోలికి ఒక కుందేలు విడితే ఎలా ఉంటుంది? ఒక భయంకరమైనటువంటి పెద్ద పులితో యుద్ధం చేయడానికి ఒక కుక్క విడితే ఎలా ఉంటుంది? బ్రహ్మాండమైనటువంటి గ్రద్ద ఒకటి భూమి మీదకు వస్తుంటే దానికి అడ్డుబడి పావు దాంతో యుద్ధానికి ఎడితే ఎలా ఉంటుంది? పాండవులతో యుద్ధం అందులో అర్జునుడితో యుద్ధం అటువంటిది. నీకెందుకయ్యా నీకు అక్కర్లేని పనులు? నువ్వేమో అదిగో రెండో పక్షంలో చెప్పిన జింక అటువంటి వాడివి, వాళ్ళేమో పెద్ద పులులు సింహాలు గరుడ పక్షులు అటువంటి వాళ్ళు. ఆ అర్జునుడితో నీకెందుకు యుద్ధం? నీ మానను ఏదో హాయిగా జీవనం చేయక ఎందుకంటావు నీకు యుద్ధాలు అని అంటూ ఆ శల్యుడు కర్ణుడి యొక్క హృదయం తూట్లు పడిపోయేటట్టుగా మాట్లాడాడు. నిజంగా సగం శల్యుడే చంపేశాడు. అసలు మానసిక స్థిమితం లేకుండా చేసేశాడు కర్ణుణ్ణి.